ఏపీకి కేంద్రం న్యాయం చేయాల్సిందే, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ వైసీపీ ఆందోళన కొనసాగించాయి. ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. అటు వైసీపీ దీక్షా శిబిరం నుంచి మరో ఎంపీని హాస్పిటల్కు తరలించారు పోలీసులు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ టీడీపీ వైసీపీ ఢిల్లీలో పోరాటం కొనసాగిస్తున్నాయి. తెలుగుదేశం ఎంపీల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ర్యాలీగా బయలుదేరిన నేతలు ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. భద్రతా కారణాలతో టీడీపీ నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించారు. కొద్దిసేపు వాగ్వాదం, ఘర్షణ తర్వాత ఎంపీలను పోలీసులు బలవంతంగా బస్సులోకి ఎక్కించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే అరెస్టు చేయటం కరెక్ట్ కాదన్న ఎంపీలు ప్రధాని ముందుకొచ్చే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. నేతల్ని అరెస్ట్ చేసి బస్సులో పిఎస్ కు తరలించారు పోలీసులు. ఈ నిరసనని మీరు భరించదలుచుకుంటే, మీరు ఇలాగే ఉండదలుచుకుంటే మీరందరూ కూడా బస్సు విపరీతమైపోతారు, అది గుర్తుంచుకోండి అని చెప్పి తెలుగు ప్రజలందరి తరఫున, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున మా నిరసనని మేము వ్యక్తం చేస్తున్నాం. న్యాయం చేయమని చెప్పి మేము పార్లమెంట్ లో పోరాడుతా ఉన్నాం. పార్లమెంట్ లో పోరాడుతూ ఉంటే మాకు సమాధానం చెప్పకపోగా అవిశ్వాస తీర్మానం పైన చర్చ పెట్టమంటే ఆ చర్చ జరపకుండా ఇవాళ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారికి దయా, ప్రేమ, అభిమానాలు అనేటువంటివి బహుశా ఆయనకు తెలియవేమో. ప్రేమకు అర్థం తెలియడం లేదు. ఒక నలుగురు ఐదుగురు అనాథ పిల్లలు తెచ్చుకొని ఆయన సాకి వాళ్లకు తన ప్రేమను పంచిపెట్టి వాళ్ళ ప్రేమను ఆయన స్వీకరిస్తే ఆయనకు ఏ రకంగా ఉంటుందో ఆయనకు అర్థమవుతుంది. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే ఒక ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని ఒక్క మాట కూడా ఎందుకు ఆయన మాట్లాడట్లేదు? ఆ రోజు ఇచ్చినటువంటి హామీల కోసం ఈ రోజు మేము అందరం కూడా ఆయన ఇంటి వద్దకు వచ్చినా సరే ఆయన ఈ రోజు పోలీసులతో పంపించి తరిమి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. తెలుగు ప్రజల్ని అవమానించాలని చూస్తున్నారు. తుగ్లక్ పిఎస్ లో టీడీపీ ఎంపీలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ భవన్లో నలుగురు వైసీపీ ఎంపీల నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగింది. తిరుపతి ఎంపీ ప్రసాదరావు ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్కు తరలించారు. శనివారమే మేకపాటి రాజమోహన్ రెడ్డిని కూడా దవాఖానాలో చేర్చారు. దీక్షలో పాల్గొన్నారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా పోరాటానికి కలిసి రావాలన్నారు. దీక్షా శిబిరానికి వచ్చిన సిపిఐ జాతీయ నేత డి రాజా హోదా పొందడం ఏపీ హక్కు అని చెప్పారు. ఎంపీ మేకపాటిని హాస్పిటల్లో విజయమ్మ పరామర్శించారు. నిరసన కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. త్వరలోనే ఆత్మగౌరవ బస్సు యాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్నారు.